జూనియర్ ఎన్టీఆర్ గారు క్షమాపణలు చెప్పారు అనేటువంటి కోణంలో ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు గత 3-4 రోజుల నుంచి ఏంటంటే బ్రహ్మాస్త్రం సంబంధించిన రిలీజ్ ఈవెంట్లో మరి ఆయన గెస్ట్గా వచ్చారు. ఆ గెస్ట్గా వచ్చినటువంటి టైంలో మరి ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు, ఆ ప్రోగ్రామ్ జరగలేదు. దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు గణపతి విధానాలు ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అవుతాయనేటువంటి కోణంలో పోలీసులు లాస్ట్ మూమెంట్లో మరి క్యాన్సిల్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు అనేటువంటి కోణం. మరి ఆయన ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మరి ఫ్యాన్స్కి సారీ చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి దీనికి విపరీతంగా అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఎంత పబ్లిసిటీకి సంబంధించి మామూలుగా రిలీజ్ ఈవెంట్ ఏ కోణంలో అయితే చేస్తే పేరు వస్తుందో అంటే ఆ పబ్లిసిటీ వస్తుందో అంతే లెవెల్లో మరి ఈయన చెప్పినటువంటి క్షమాపణ వల్ల మరి ఆ లెవెల్లోనే పబ్లిసిటీ దక్కిందని చెప్పడం ఎటువంటి జరుగుతుంది. మరి ఇదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.